ప్రతి వారు దేవుని జ్ఞానాన్ని ఎదిరించాలని అడ్డగించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రొత్త సంవత్సరంలో మతోన్మాదులకు మతచాందస్యవాదులకు క్రీస్తుని ఎణిచేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది విని ముగించేసుకుందాం. నిజంగా మీరు క్రీస్తుని ఆపేయాలి అనుకుంటే, నిజంగా మీరు క్రైస్తవ్యాన్ని తుడిచేయాలి అనుకుంటే, నిజంగా క్రీస్తుని శకపురుషుడిగా లేకుండా చేయాలి అనుకుంటే, వినండి, క్రీస్తు శత్రువులారా, సిలువకు శత్రువులారా, వినాలి మీరు. బైబిల్ చెప్పింది శకపురుషుణ్ణి లోకంలో ఉండకుండా చేసినంత మాత్రాన ఉండడు అనుకున్నారు అమాయకులు ఆ రోజు, కానీ ఉన్నాడు. 2000 సంవత్సరాలైనా 2018లో కూడా ఉన్నాడు, ఉంటాడు. మరి లేకుండా ఎలా చేయాలి? ఇప్పుడు అదే కదా పంతం, యేసును లేకుండా చేసేయాలి. అయితే నేనే చెప్తున్నాను కిటుకు, బైబిల్లో దేవుడు రాయించాడు, చూస్తారా మతోన్మాదులారా, క్రీస్తు విరోధులారా, చూడండారా, నేనే క్రైస్తవుడిగా సలహా ఇస్తున్నాను. నా క్రీస్తును చెరిపేయాలి అనుకుంటే బైబిల్ నుంచి నేను చెబుతున్న ఒక మంచి సూత్రం, కీర్తనల గ్రంథం 89వ కీర్తన చూడండారా. 89వ కీర్తనలో 34వ వచనం నుంచి జాగ్రత్తగా చదవాలి. 34, 35, 36, 37 కీర్తన గ్రంథం 89వ కీర్తన 34వ వచనం నుంచి చదవండి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను, ఒకసారి నా పెదవుల గుండా మాట బయలు వెళ్ళిపోయింది, మాటను మార్చను, నేను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండునని, అతని సంతానము శాశ్వతంగా ఉండునని, అతని సింహాసనము, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము, సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండునని, నా సన్నిధిని ఉండునని, చంద్రుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము అది నిలుచునని, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు, మింట నుండి సాక్ష్యము నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడునని, అది స్థిరపరచబడునని, నా పరిశుద్ధ తోడని, నా పరిశుద్ధత తోడు ఒట్టురా, నేను ప్రమాణము చేసి తిని, ఎవడెవడు ఒట్టేస్తున్నాడు సినిమా హీరో లేవని, అమ్మ తోడు అంటాడు, ఒరే తోడు ఒట్టి పెట్టడం నీకే తెలుసు రా, ఒరే బచ్చా, నీ బాబు పెట్టాడు రా ఒట్టు, దేనికోసం తెలుసా, శకపురుషుడి కోసం పెట్టాడు ఒట్టు, ఏమని అమ్మ తోడు కాదు, ఆయనకి అమ్మ ఎక్కడుంది, ఆవిడ ఒక చిన్న బొమ్మ, అమ్మ తోడు కాదు. దేవుడే చెప్తున్నాడు ఏంటో తెలుసా, అబ్బతోడు. ఇప్పుడు ఇది కరెక్ట్, చదవండి మరలా మాట, నా పరిశుద్ధత తోడు, నా పరిశుద్ధత తోడండి, ఎవరైనా యెహోవా కన్న తండ్రి సృష్టికర్త, నా పరిశుద్ధత తోడు, అబ్బతోడు, అబ్బా అంటాం కదా, అబ్బా అంటే ఏంటనుకున్నారు, మూల భాషలో అబ్బా అనే దానికి తండ్రి అని అర్థం, అబ్బతోడు. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి, నేను ప్రమాణము చేసేసాను, నా మీద ఒట్టేసుకున్నాను నేను, కనుక నా ఒట్టును రద్దు చేసే మగాడు మనగాడు రాజ్యం సామ్రాజ్యం అధికారం ఈ ప్రపంచంలో లేదు, కనుక దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు, గనుక యేసు సామ్రాజ్యం ఉండకుండా యేసు చెరిగిపోవాలి అంటే ఎప్పుడున్నంత వరకు ఉంటాడట, సూర్యుడున్నంత వరకు, వినండి రా జాగ్రత్తగా, ఎవరు క్రీస్తు విరోధుల్లారా, సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నంత, యేసు సామ్రాజ్యం శకపురుషుడుగా ఉంటాడు, గనుక యేసును శకపురుషుడుగా నిర్మూలించాలి అంటే నా సలహా ఏంటో తెలుసా, సూర్యుడిని పేల్చేయండి రా, పేల్చేయండి రా సూర్యుడిని. ఇంకా నెక్స్ట్ చిన్న బంతి అర్థం, చంద్రుడిని పేల్చేయండి రా, ఈ రెండు పేలిపోతే ఏ సామ్రాజ్యం పోద్రా, ఇదేనా నేను మీకు ఇచ్చే సలహా, చేయండి, దమ్ముంటే ప్రపంచంలో ఎవడి దగ్గరికి వెళ్తారు వెళ్ళండి. 4 గోళ్ల మధ్య సింహం ఎలా ఉంటుందో బయట జనారణ్యంలో కూడా అలాగే ఉంటుంది రా సింహం, వేటాడేస్తుంది. కనుక బీఓయూలో ఉన్న సింహాలు ఏమనుకుంటున్నావు, మా అన్న యేసు ప్రభు కొదమ సింహం అయితే, నా తండ్రి జయశాలి పరాక్రమ సింహం అయితే, ఆ పరాక్రమ సింహం కడుపును పుట్టిన వీర సింహాలు రా, ఇవన్నీ మొత్తం వీర సింహాలు. నువ్వు ఇలాగన్నా ఇలా అన్నా, ఇలాగంటే ఆవిడకి కావాలి, ఇలా అంటే ఆవిడకి కావాలి, చాలామంది పాపం తట్టుకోలేక మన ప్రసంగాలకి ఇలాగ ఇలాగ పెడుతుంటారు చూసారా, ఒరే నీ లైక్ ఎవడకి కావాలి, నీ డిస్లైక్ ఎవడకి కావాలరా,
నేనంటే మా నాన్నకి లైక్. లైక్ అంటే ఇది, నీకు ఇది, నీకు లైక్లు ఇది కాదురా. తర్వాత ఎలా అన్న ప్రతి వాడికి వచ్చేది ఇది తెలుసుకో. అనవసరంగా క్రీస్తు జోలికి రాకండ్రా, ఇప్పటికే తడిసిపోతుంది, నాశనం అయిపోతారు, కొట్టుకుపోతారు. అందుకే చెప్పారు సలహా బాగుందా, యేసు శకపురుషుడుగా తుడిచిపెట్టబడాలి అంటే సూర్యుడు పేలిపోవాలి, చంద్రుడు పేలిపోవాలి. ఈ రెండు ఉన్నంత వరకు యేసు ప్రభు పేకలేరు, యేసు ప్రభు వెంట్రుకను టచ్ చేయలేరు. మీరు మమ్మల్ని ఏదో చేసేద్దాం అనుకుంటే ఆయన పర్మిషన్ ఉండాలిరా. మమ్మల్ని ఏదైనా చేయాలంటే ఆయన పర్మిషన్ ఉంటేనే మమ్మల్ని ఎవడైనా ఏదైనా చేయగలడు. ఇప్పుడు కదరా, 2012లోనే చెప్పాను, అంతకు ముందే చెప్పాం, మా మాటలు ఇప్పుడు ఇలాగే ఉంటాయి. ఇలా మాట్లాడేవాడు నీ దగ్గర ఎవడున్నా ఆ డైలాగ్ డెలివరీ కింగులు అవుతారు తప్పించి. అవన్నీ బొంగులు, కింగులు కాదు, నిజమైన ఒరిజినల్ కింగ్, కింగ్స్. యేసు ప్రభు వారసత్వాన్ని తండ్రి నుంచి పుడికి పుచ్చుకున్న ఇవిరా ఒరిజినల్గా రాజులు, రారాజులంటే తెలుసుకోండి. కనుక నా తండ్రి ఒట్టు పెట్టాడు అబ్బతోడు. ఏంటి అబ్బతోడు? నువ్వు కాదు కదా, నీ బాబు కాదు కదా, నీ చచ్చిన ముత్తాతలు దిగొచ్చిన యేసును టచ్ చేయలేరు శకపురుషుడుగా ఈ ప్రపంచంలోంచి, కాలంలో నుంచి తుడిచిపెట్టలేరు. ఇది మీరు తెలుసుకోవలసిన మీ భవిష్యత్తు. ఆయన ఏర్పాటు చేసి అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామాన్ని నా యేసుకిచ్చి ఆయన కనపరిచి ఒట్టు పెట్టుకుంటే నువ్వెవడరా? గట్టు మీద తిరిగే ఎండికాకిలటుడు నువ్వు. నువ్వెంత, నీ బ్రతుకెంత? కాబట్టి విష్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఆయన వల్లే వచ్చిందిరా దయా, శకపురుషుడి దయా. నువ్వు ఎన్ని చెప్పు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఆయన బట్టే చెప్పాలరా? నువ్వు చదువుకున్న చరిత్రలను రాజులు చెప్పాలన్నా ఆయన బట్టే చెప్పాలరా? ఎందుకంటే టైం మెషిన్ లేదు వెనక్కి వెళ్ళిపోవడానికి. ఆదిత్య 369 లేదు, టైం 60 అది ఉంటే నువ్వు వెళ్ళి ఏదైనా చేద్దు. నీకు ఎవడ దేవుడు అది రాదు, ఎందుకంటే కాలం అందుకే దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. అది బైబిల్ చెప్పేసింది, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాబట్టి టైం దేవుడిదైనప్పుడు, ఆయన మనోడైనప్పుడు టైం మందే. మీరేమనుకోవాలి? టైం మందే, ఆడిది బ్యాడ్ టైం. ఎప్పుడు బ్యాడ్ టైం? మనకి బ్యాడ్ టైంలోను గుడ్ టైంలోను టైం మాదేరా? ఎందులోనైనా టైం మాదే. కాబట్టి నూతన సంవత్సర క్రీస్తు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, శకపురుషుని శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఆయన చల్లని ప్రేమ నీడలో బ్రతికిపోండి, బ్రతికిపోండి.